మీరు అనంతపురం దళానికి సంబంధించి కమాండర్గా ఉన్నారు పీపుల్స్ వార్ గ్రూప్కి అప్పుడు పరిటాల రవి ఏ స్టేజ్లో ఉండేవారు ఆయన పాలిటిక్స్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారండి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు నా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ సానుభూతి పరిడిగా ఉండేవాడు సానుభూతి పరుడి అంటే మేము ప్రజల అవసరాల కోసం కలిసేవాళ్ళు ముఖ్యంగా అక్కడ మద్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవి మధ్య జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్ కొట్లాటల్లో కానీ ఘర్షణల్లో కానీ చాలా నష్టపోయినటువంటి వాళ్ళల్లో దళితులు ఎక్కువ మంది ఉంటారు కనీసం తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఈ ఫ్యాక్షన్ వాళ్ళు ఆ ఏరియాలో బస్సుల్లో పోలేని పరిస్థితి ఆ ఫ్యాక్షన్ వాళ్ళు ఈ ఏరియాలో బస్సుల్లో పోతే బయటికి లాగి నరికినటువంటి సందర్భాలు ఉన్నాయి సూర్యవర్గం వాళ్ళు పట్టాల రవి ఉన్నటువంటి వాళ్ళ వర్గాల గ్రామాల వైపు వెళ్ళలేరు కనీసం వాళ్ళు బ బలమైనటువంటి పునాదున్నటువంటి ఉన్నటువంటి గ్రామాల్లో వీళ్ళు పోయి టీ తాగలేరు వీళ్ళు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు వచ్చి టీ తాగలేరు ఈ రెండింటి వర్గాల్ని మీరు అనంతపురం దళానికి సంబంధించి కూడా నేతృత్వం వహించారు కదా ఈ రెండు వర్గాలతో మీది ఎలా ఉండేది అసలు ఈ రెండు వైరు వర్గాలతో మనం ఢీకొన్నాం ఢీకొని అక్కడ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే యువతరం ఉందో ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మా మావోయిస్ట్ పార్టీ అంటే అప్పటి పీపుల్స్ వర్ పార్టీ తర్వాత మావోయిస్ట్ పార్టీ తన వైపు చేర్చుకొని ఈ రెండు వర్గాలని అక్కడ అణిచివేసినటువంటి చరిత్ర అక్కడ సాయుధ పోరాటానికి పరిటాల రవి ఇక్కడ దీంట్లో వాళ్ళ అన్న కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ చిన్నాయన కానీ వీళ్ళందరూ కూడా మా వారి పార్టీలో పనిచేశారు పల్లెటారు వాళ్ళు ఆ తర్వాత వచ్చినటువంటి పరిటాల రవి టీడీపీ వైపు చేరి ఈ మావో పీపుల్స్ వర్ పార్టీని అసలు ఇక్కడ లేకుండా చేయాలా తన వర్గమే నిజమైన నక్సలెట్లని చెప్పని ప్రచారం చేసుకుంటూ మొత్తం కాంగ్రెస్ నడిచేసి తెలుగుదేశాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు చేసినప్పుడు నక్సలిజం అంటే ఇదే అని చెప్పని అతను చెప్తున్నప్పుడు అప్పుడున్నటువంటి నాయకత్వం నాయకుల్లో మెరుగైనటువంటి వాళ్ళు అప్పుడు సత్యమన్న కావచ్చు తర్వాత నర్సన్న కావచ్చు వీళ్ళందరూ కూడా మొత్తం ఈ ప్రజలుగా అంటే ప్రజా రాజకీయాలు అంటే ఏంది విప్లవ అంటే ఏంది అసలు పరిటాల రవి చెప్తున్నటువంటి విప్లవ రాజకీయాలు ఏంది చేస్తున్నది ఏంటి అసలు విప్లవ రాజకీయాలు అంటే ఏంది మేము చేస్తున్నదేంటి చూడండి మీరు ఎవరు విప్లవ రాజకీయాలకు అనుగుణంగా ఆచరణ ఉందో మీరు తెలుసుకోండి అని చెప్పని వాళ్ళలో చర్చ పెట్టి కార్యాచరణలోకి వెళ్ళి ఆ కార్యాచరణకి ఈ కార్యాచరణకున్న తేడాను చూపించి మొత్తం వంద మంది అమరుల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఆ ఏరియాలో సృష్టించారు వంద మంది ఈరోజు ప్రతి గ్రామంలో నీకు ఉత్సవం ఉంటుంది అక్కడ ప్రజల కోసం పనిచేచ్చు చనిపోయినటువంటి వాళ్ళకి అలాంటి రాజకీయాలని ఈరోజు పరిటాల రవివర్గంలో కావచ్చు అటు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలో చాలామంది మా పీపుల్స్ వారు పార్టీలో పనిచేసిన వాళ్ళే అక్కడ పోయిన ఉండరు వెళ్ళిన ఆ వర్గాల వైపు రవి వర్గం కాదు కానీ ఆ పార్టీలోకి పార్టీలోకి వెళ్ళిన వారు వెళ్ళిన వాళ్ళు ఉండరు వాళ్ళని పోయి అడిగినా కానీ ఈ రోజు మేము ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ రోజు నక్సలైట్ ఉద్యమం ఇచ్చినటువంటి చైతన్యమే వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానమే అని చెప్పని ఈ రోజు చెప్తారు పరిటాల రవి ఫస్ట్ నక్సలైట్ గా ఉండి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు అవును మళ్ళీ అదే నక్సలైట్ తనకి షెల్టర్ ఇచ్చారు అని అంటారు మధ్యలో అది వాస్తవేనా షెల్టర్ ఇవ్వలేదు గానీ కొత్తగాదాలు ఈ ఫ్యాక్షన్ గొడవల్లోనే తను తలదాచుకున్నారు కొన్ని రోజులు మళ్ళీ అటువైపు అని చెప్పి అంటారు అది ఎంతవరకు వాస్తవం షెల్టర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు పరిటాల రవి అసలు ఈ నక్సలైట్కి సంబంధించిన వాళ్ళని అందరిని సంపాలని ప్రయత్నం చేశాడు అగ్గి పెట్టాడు గుట్ట మీద పలాన దళం ఉందని చెప్పని తెలిసి అది ఒక మొత్తం వాళ్ళని సంపాలని చెప్పని అగ్గి పెట్టిన వాళ్ళు పరిటాల రవి గ్రూపులో పోలీసులతో కుమ్మకాయ అట్లా చేసిండు తర్వాత మా పిస్ఆర్ పార్టీ బలపడిన తర్వాత ఇంకా నన్ను చంపుతారు అని చెప్పని భయపడిన తర్వాత అప్పుడు మళ్ళీ చర్చలకు వచ్చి గద్దరితో రాయబారం పంపించి చర్చలకు వచ్చి ఆ తర్వాత వారి పార్టీ పెట్టిన డిమాండ్లు ఆమోదించి ఇక మీదట నేను ఈ ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంటాను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడను ప్రతి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడను నేను మా పీస్ వారి పార్టీ చేతిలో చచ్చిపోకూడదు నేను నేను నాన్నట్ట మధ్యలో చెరువు సూరి వాళ్ళు చంపేస్తారు నాకు తెలుసు ఆ విషయం చెప్పాడు చెప్పాడు చంపేస్తారు మీ దగ్గరకు వచ్చి ఆ మాటని అంతా క్లియర్గా చెప్పేవాడు జరిపాడు తర్వాత ఒక గ్రామంలో మేము సభ పెడితే ఆ సమా సభలో క్షమాపణ కూడా చెప్పాడు పర్యటన క్షమాపణ చెప్పాడు నేను ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి ఈ ఏరియా ప్రాంతంలో ప్రాంతానికి చాలా నష్టం జరిగింది ఈ ఫ్యాక్షన్ గొడవల వల్ల ప్రజలు ఎక్కువ నష్టపోయిన మాట వాస్తవం కాబట్టి నిజంగా ఈరోజు ఈ పీపుల్స్ ఆర్ పార్టీ త్యాగాలతో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి నేను గౌరవించి వాళ్ళ ముందు నేను ఈరోజు క్షమాపణ చెప్తా ఉన్నాను కాబట్టి మనం ఇంకా మీదట ఫ్యాక్షన్ రాజకీయాలకి సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటానని కూడా చెప్పింది అంటే తను నక్సలైట్గా ఉంటూనే జనజీవన స్రవంతిలో కలుస్తున్నానని చెప్పకుండా రాజకీయాల్లోకి వచ్చేసాడు అంతేనా

ఒక విధంగా సాయుధ భూస్వామి ముఠ అంటుందండి సాయుధ భూస్వామి ముఠ అక్కడ ఎక్కువ రాయలసీమలో కనిపిస్తాయి మనకి అరకు ఈయన ఈయన కానీ తర్వాత బండయ్య అని చెప్పని ఆయన కాంగ్రెస్ వైపు ఆయన వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఇటు తెలుగుదేశానికి అనుగుణంగా ఉంటూ మేము నక్సల అని చెప్పుకొని చెప్పి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఆ పార్టీలను బలోపేతం చేయడం కోసం అక్కడ భూస్వాములని తర్వాత పెద్ద పెద్ద పెత్తందారులని బలోపేతం చేయడం కోసమే వీళ్ళంతా పనిచేశారు మీరు చెప్పండి పరిటాల రవిని కూడా చాలా దగ్గరగా చూశారు ఆయన నక్సలిజంలో ఉన్నప్పుడు ఆయన భావజాలం ఎలా ఉండేది తర్వాత పార్టీల్లోకి వచ్చాక ఫ్యాక్షనిస్ట్గా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే ఫ్యాక్షనిజం వైపు ఉండేది ఎలా ఈ రెండింటికి ఎలా కనిపించేది మీరు చూసారు కదా పార్టీలో గ్రూపులు ఏర్పడినాయి ఆ గ్రూపులు ఏర్పడడానికి కావాల కారణం ఏంటంటే అన్ని వర్గ భావజాలం అంటే దోపిడీ వర్గ భావజాలం వీళ్ళల్లో ఉంది ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళ వాళ్ళ అనుకూలమైన వాళ్ళకు గ్రూపులు కట్టడమే తప్ప ప్రజా రాజకీయాలకి అనుగుణంగా లేరు డిసిప్లిన్ అనేది సరిగా లేకుండా గ్రూపులు కట్టడం పార్టీలో కూడా తెలుగుదేశానికి అనుగుణంగా గ్రూప్ కట్టడం కాంగ్రెస్కి అనుగుణంగా గ్రూప్ కట్టడం అక్కడ పెత్తందారులకు అనుగుణంగా మాట్లాడడం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వీళ్ళని బహిష్కరించాలని చెప్పని పార్టీ చర్చించి పెద్ద డిబేట్ పెట్టింది డిబేట్ పెట్టి మొత్తం కాన్ఫరెన్స్లు నిర్వహించి మొత్తం వీళ్ళందరినీ కూడా ఎవరైతే ప్రజా వ్యతిరేక భావజాలం ఉందో వాళ్ళందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి ఎవరు నసలైట్ రాజకీయాలను పాటించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పీపుల్స్ వార్ గ్రూప్ కింద వీళ్ళు ఆర్గనైజ్ చేశారు అప్పుడు పరిటాల రవిని బహిష్కరించాలని అనుకుంటున్న టైంలో మీరు ఉన్నారు వెళ్ళిపోయారు వాళ్ళే వెళ్ళిపోయారు వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఎప్పుడు ఎట్టయినా ఇప్పుడు మేము బహిష్కరిస్తారని బహిష్ంచే వాళ్ళు బహిష్కరించబడే వాళ్ళమే అని చెప్పని అర్థమయిన తర్వాత వాళ్ళే వెళ్ళిపోయి వాళ్ళు రీఆర్గనైజేషన్ కమిటీ పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా చేశాడు వాళ్ళ బ్రదర్ చనిపోయాడు కదా వాళ్ళ బ్రదర్ ఎలా ఉండేవాడు పట్టాల రవి వాళ్ళ బ్రదర్ అండి ఆయన త్యాగపూరితంగా పనిచేశాడు తర్వాత చనిపోయేటప్పుడు కూడా చాలా ఉన్నతంగా అమరుడయ్యాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్కి అసలు అనంతపురం రాయలసీమలోనే వాళ్ళ ఫాదర్ అత్యున్నతమైనటువంటి గౌరవం ఉంది మొత్తం ఆయన భూములు కూడా పంచిపెట్టాడు ఆయన పర్యటన నాన్న ఆయన ఆయన భూములు పంచిపెట్టాడు తర్వాత అక్కడ ఉన్న భూసాముల భూములు ఆక్రమించి ప్రజలకు పంచిపెట్టాడు చాలా గొప్ప వ్యక్తిగా ఆయనకి పేరుంది అక్కడ నక్సలిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఆయన అంటే గౌరవిస్తారు గౌరవించే చరిత్రలో ఉంది మన నక్సలైట్ పార్టీకి సంబంధించినటువంటి కరువుని అలా కలగన్న వీరులు అని చెప్పని బుక్ తీసుకొచ్చాం మేము చర్చల పీరియడ్లో ఆ బుక్లో మొదటగా ఉండేది వీళ్ళే అప్పుడు ఫ్యాక్షనిజానికి నక్సలిజానికి మధ్య ఏమైనా వార్ నడిచిందా ఆ టైంలో ఖచ్చితంగా అండి ఫ్యాక్షనిజానికి దీనికి నక్సలిజానికి మధ్య వార్ జరిగింది జరగడం జరగడం ఏంది ఎవరితో పై చేయండి నక్సలైట్లతో పై చేయిన తర్వాత అవి తగ్గుముఖం పట్టేయి అయితే పూర్తిగా నీరు అంత పూర్తిగా పోయిందని చెప్పి అని చెప్పను కానీ తగ్గుముఖం పట్టడానికి నక్సలైట్ ఉద్యమం అనేది చాలా కీలకంగా పనిచేసింది అందులో డౌట్లే కొండయ్య గారు చెప్పండి అసలు పరిటాల రవిని కొంచెం దగ్గరగా చూశారు కదా మీరు ఆయన వ్యక్తిత్వం ఆయన స్వభావం ఎలా ఉండేది ఆశ్రయించి వచ్చిన వాళ్ళని శత్రువునైనా ఆదరిస్తాడని చెప్పని జనాలు అనుకుంటుంటేనే నేను తర్వాత రెండోది ఆయన అట్టడుగు ప్రజల్లో కూడా బాగా కలిసిపోతాడు వాళ్ళు బీడీ తాగుతుంటే ఈయన కూడా బీడీ తాగుతుంది ట్రాక్టర్ ఎక్కి సేద్యం చేస్తాడు అందరితో పాటు కూలోళ్ళు వస్తారు కూలోళ్ళతో పాటు ఈయనకి ప్రత్యేకంగా భోజనాలు అవన్నీ ఈయన ఎమ్మెల్యేగా అయి మంత్రి కూడా అయింది కదా అయినా కానీ ఆ ప్రజల మధ్య కూర్చొని అన్నం తినడం అనేది ఆయనకి బాగా ఇష్టం అంట వాళ్ళు ప్రజల మధ్య కూర్చొని వరే ఒరేసా పచ్చడి టైర్ ఆని చూపని కూడా ఆయన అనడం ఆయనది వాళ్ళకి పెట్టడం తర్వాత వాళ్ళని అడిగి బీడీ అడిగి కూడా తాగడం అని చెప్పని ఇవన్నీ కొన్ని ప్రజలకు బాగా ఆకా ఇప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు ఇందాక ఏకంగా నక్సలైట్లందరిని కూడా ఒక గుట్ట మీద ఉంటే అందరిని మట్టు పెట్టాలి అని చెప్పి అనుకున్నాడు ఏంటి దాని గురించి చెప్పండి అసలు ఏంటి ఆ సందర్భం ఏంటి అది అక్కడ ఏంటంటే రాయలసీమలో ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏదైనా చేస్తారు ఎందుకు ఏదైనా చేస్తారంటే అక్కడ వనరులు తక్కువ వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ సంపద లేకుండా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి సంపదను కూడబెట్టడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే ఇప్పుడు నక్సలైట్ రాజకీయాలు అక్కడ వెళ్ళు వాళ్ళ ఆధిపత్యం కుదరదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా నక్సలైట్ నక్సలైటు ఉద్యమాన్ని దెబ్బతీయాలి తగ్గించాలి కాబట్టి వాళ్ళని అసలు తీసుకుపోయి ఇంకోసారి అయితే మొత్తం ఈ సత్యమన్నీ వాళ్ళ దళసభ్యులని అందరిని పట్టుకొని తీసుకుపోయి కర్ణాటకలో వదిలేదు మా ఏరియాలో అంటే సంపలేక అంటే ఆయన కూడా నక్సలిజంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి సంపలేక తీసుకెళ్ళి మనసు ఒప్పక అని చెప్పని అని చెప్పి అంటారు తీసుకెళ్ళి కర్ణాటకలో వదిలిపెట్టి మా ఏరియాలోకి రావద్దు మీరు మీ ఎక్కడైనా పని చేసుకోండి అని చెప్పని వదిలిపెట్టి వచ్చాడు అంతం చేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ నక్సలైట్ల మీద ఉన్నటువంటి సానుభూతితో తిరిగి వెళ్ళి అక్కడ బార్డర్లో వదిలిపెట్టేసి వచ్చేసేవారు సరే బహుశా అభిమానం కావచ్చు లేకపోతే భయం కూడా ఉండొచ్చు ఏమో మళ్ళీ అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేస్తారేమో మంగళమారే అన్నే ఆయన ప్రధానమైన అనుచరుడు బాగా మంచి ఇదేం గట్టి మిలిటెంట్ అని చెప్పి అని చెప్పుకుంటారు అనమాట మంగళమారే అతన్ని ఈ నక్సలైట్లే పట్టుకొని అటాక్ చేసి మధ్యలో అటాక్ చేసి పట్టుకొని ఏకే పార్ సెవెన్ లాక్కున్నారండి అతను చంపేశారు చంపిన తర్వాత బాగా భయపడ్డాడు పరిటాల రవి అని చెప్పని అంటారు నన్ను కూడా చంపేస్తాడేమని అనుకున్నారు భయం కూడా ఉంది తర్వాత చంపడానికి ప్రయత్నాలు కూడా జరిగింది వాస్తవం కూడా కొన్ని అటాక్స్ కూడా ప్లాన్ చేశారా చంపడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి ఎన్ని అటాక్స్ ప్లాన్ చేసి సుమారుగా నాకు ఒకటి రెండు గురించి తెలుసు మిస్ అయ్యాడా లేకపోతే లాడు ముందస్తు సమాచారం పోయింది ఒక దాంట్లో తర్వాత ఇంకా చంపేస్తాను నన్ను ఎట్టయినా అని చెప్పని అనుకున్నప్పుడు ఆయన పోయి కొంత మీడియేటింగ్ నడిపి నేను పార్టీకి చేతిలో నేను చనిపోదలుచుకోలేదు కాబట్టి నాకు ఎట్టయినా ప్రాణభిక్ష పెట్టండి నేను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినని చెప్పని తర్వాత ఎక్కడైనా మీరు పెట్టినటువంటి మీటింగ్లో నేను ఆపాలజీ చెప్తాను అని చెప్పని చెప్పి ఆపాలజీ చెప్పి తర్వాత సూర్య ఎలా ఉండేవాడు సూరి నక్సలైట్లతో ఎలా ఉండేవాడు తెలియదు అండి నేను నేను వెళ్ళేనాటికి ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి నాకు అంటే వాళ్ళు చెప్తే చెప్పడం అంటే ఇప్పుడు ఆయన అనుచరులుగా ఉన్న వాళ్ళేమో ఆయన గురించి మంచిగా చెప్తారు ఆయనకు వ్యతిరేకం ఉండేవాళ్ళు ఏమో చెడ్డుగా చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రజా అనుకూల భావజాలం ఏమి లేదని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే ఆయన బయటికి వచ్చిన తర్వాత జీవించిన జీవితం కూడా మనం చెప్ప మనం చెప్పొచ్చు దాన్ని రియల్ ఎస్టేట్స్ తర్వాత వ్యవహారాలు అన్ని కూడా నడిచే అలాగే చనిపోయాడు నోటి దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం వస్తుందా చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్